टैलेंटेड मास डायरेक्टर बोयपाट सीनु नंदमूरी बालकृष्ण कॉम्बिनेशन लो रूपोंदिन सिनेमा अखंड तेलुगु चलनचित्र परिश्रमलो बिग्गेस्ट हिट्लुगा निलिचिन सिंह लेजेंड्ल सिनेमाल तर्वात वीरिद्दर कॉम्बिनेशन लो रूपोंदिन ई भारी याक्षन एंटरटेनर पै भारी अंचनालु एर्पड्डायि। సినిమా కి సంబంధించిన ట్రైలర్లు పోస్టర్లు బాలయ్య అఘోర పాత్రలో కనిపిస్తుండటం ఈ చిత్రంపై మరింత హైప్ క్రియేట్ చేశాయి। కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది। మరి ఈ చిత్రం ఎలా ఉంది, మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం। అఖండ సినిమా కథ విషయానికొస్తే పోలీసులు ఓ కరుడుగట్టిన క్రిమినల్ మధ్య జరుగుతున్న సన్నివేశాలతో చిత్రం ప్రారంభమవుతుంది। ఆ వెంటనే కథ రాయలసీమ ప్రాంతానికి షిఫ్ట్ అవుతుంది। మురళీకృష్ణ అంటే బాలకృష్ణ ఓ ఊరికి పెద్దగా ఉంటాడు। ఎక్కడ అన్యాయం జరిగినా అడ్డుకుంటూ పేదలకు అండగా ఉంటుంటాడు। జిల్లా కలెక్టర్గా ఆ ప్రాంతానికి వచ్చిన శరణ్య అంటే ప్రజ్ఞ జైస్వాల్ అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై చర్యలు తీసుకుంటారు। ఈ క్రమంలో ఆమె మురళీకృష్ణతో ప్రేమలో పడతారు। అనంతరం ఆయనను పెళ్లాడి వైవాహిక జీవితం మొదలు పెడతారు। ఊరిలో వరదరాజులు అంటే శ్రీకాంత్ అక్రమంగా మైనింగ్ జరుపుతూ ఉంటాడు। ఇది తెలుసుకున్న మురళీకృష్ణ వరదరాజులను అడ్డుకొని అతడిని ఎదిరిస్తాడు। మురళీకృష్ణను ఎలాగైనా పక్కకు తప్పించాలని ప్లాన్ వేసిన వరదరాజులు ఆయనను ఓ తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపిస్తాడు। ఇక తన అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది। క్రమక్రమంగా మురళీకృష్ణ కుటుంబానికి వరదరాజుల ద్వారా పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది। ఇలా ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా మరికొంత ఎమోషనల్గా సాగిపోతూ ఉండగా ఇంటర్వెల్కి ముందు ఎవరూ ఊహించని ట్విస్ట్ వచ్చి సెకండ్ హాఫ్ పై భారీ ఉత్కంఠను రేపుతుంది। రెండో అర్ధభాగం పూర్తిగా మరో డిఫరెంట్ జోన్లోకి మారిపోతుంది। అఖండగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య థియేటర్లలో పూనకాలు తెప్పిస్తూ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తాడు। అసలు ఈ అఖండ ఎవరు, మురళీకృష్ణకు అతనికి సంబంధం ఏంటి, అఖండ వరదరాజులకు ఎలా చెక్ పెట్టాడనేది అసలు కథ। ఓవరాల్గా అఖండ మూవీ ఎలా ఉందంటే బాలకృష్ణ నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు। బోయపాటితో కలిసి మూవీ అనౌన్స్ చేసినప్పుడే సినిమా సగం హిట్ అని అంతా అనుకున్నారు। వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది। రెండు పాత్రల్లోనూ బాలయ్య నట విశ్వరూపం చూపించారు। టైటిల్ సాంగ్తో పాటు జై బాలయ్య సాంగ్లో బాలయ్య వేసిన స్టెప్లు థియేటర్లో ప్రేక్షకులను సీట్లలో కూర్చొనివ్వవు। బాలకృష్ణ విలన్ శ్రీకాంత్ మధ్య వచ్చే ప్రతి సీను అద్భుతంగా ఉంటుంది। ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ ఈ సినిమాను వేరే లెవెల్కు తీసుకెళ్తుంది। తమన్ నేపథ్య సంగీతంతో థియేటర్లు మారుమోగిపోతాయి। అటు సినీ ప్రియులకు ఇటు నందమూరి అభిమానులకు ఇది పండగ లాంటి సినిమా। అఘోర పాత్రను, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ను దర్శకుడు బోయపాటి అద్భుతంగా తీర్చిదిద్దాడు। కరోనా రెండో దశ అనంతరం రిలీజ్ అయిన ఈ భారీ బడ్జెట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు కలెక్షన్లు రాబోతోందో వేచి చూడాలి మరి। ఇక ఈ చిత్రంలో ఎవరెవరు ఎలా చేశారనే విషయానికి వస్తే బాలయ్య బాబు ఎప్పట్లాగే రెండు పాత్రల్లోనూ రెచ్చిపోయి నటించారు। అఘోర పాత్రతో మరోసారి విశ్వరూపం చూపించారని చెప్పొచ్చు। బాలయ్య డైలాగ్తో వచ్చిన ప్రతిసారి థియేటర్లో జై బాలయ్య అంటూ ఆడియన్స్ అంతా పూనకాలతో ఊగిపోతారు। శ్రీకాంత్ తనకున్న ఇమేజ్ని పక్కన పెట్టేసి ఈసారి విలన్ పాత్రలో నటించి మెప్పించాడు। తన డైలాగ్ డెలివరీతో బాలయ్యకు ధీటుగా నటిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు। ఈ సినిమా తర్వాత ఆయనకు మరిన్ని విలన్ పాత్రలు పడతాయని ఖాయంగా చెప్పవచ్చు। శ్రీకాంత్ బాలకృష్ణ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్రాణం। హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ నటనతోనే కాక అందంతో సినిమాకు గ్లామర్ టచ్ తీసుకొచ్చారు। మిగతా వారిలో రిషి పాత్రలో జగపతి బాబు, పూర్ణ, సుబ్బరాజు తమ తమ పాత్ర పరిధి మేరకు న్యాయం చేశారు। చిత్రం ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే బాలయ్య అఘోర పాత్ర, విలన్కు హీరోకు మధ్య వచ్చే సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్, తమన్ నేపథ్య సంగీతం। ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొద్దిగా సాగదీసినట్టుగా అనిపిస్తుంది, అలాగే కొన్ని రొటీన్ అంశాలు। సో ఫైనల్గా అఖండ చిత్రం బాలయ్యబాబు ఫ్యాన్స్తో పాటు మాస్ ఆడియన్స్కు కూడా పెద్ద ట్రీట్ అని చెప్పవచ్చు। బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీకి హిట్ ఇవ్వడంతో పాటు వీరిద్దరికీ హ్యాట్రిక్ మూవీగా నిలిచింది।